హరీష్ టైం అవుతుంది, ఇంకా సతీష్ రాలేదు. దిస్ హ్యాస్ బికమ్ ఎ రొటీన్ ఫర్ హిమ్. సతీష్ ని ఎవరు సపోర్ట్ చేయొద్దు. ఈ రోజు ఆర్జే టాక్ లో ఫస్ట్ సాంగ్ వేయండి, లోపలికి ఎలా వస్తాడు చూడు. చేతులు అయిపోయినట్టే. గుడ్ ఆఫ్టర్నూన్ వైజాగ్, ఇది 93.5 రెడ్ ఎఫ్ఎం. వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. ఆవులించే వాడి నోట్లో ఆపిల్ పండు పడ్డట్టుగా మహా అందగా తెల్లారా మహిళా దేవతల్లారా, చిగుచుకుపులాడే పాప నుంచి ఐశ్వర్య రాయ్ కావాలనుకునే బామ్మ వరకు పేపర్ పెన్ తో రెడీగా ఉండండి. ఈలోగా మీకోసమే రెడీ చేసి ఉంచాను టాప్ 10 సాంగ్స్. ఇది 93.5 రెడ్ ఎఫ్ఎం. వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితురా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితురా, బేట్రాయ్ స్వామి దేవుడా నన్నేలినోడ బేట్రాయ్ స్వామి దేవుడా. ఒక ప్రైమ్ టైం షో ఆర్జే, షోకి 1 అవర్ ముందు రావాలని తెలీదు. ఓవరాక్ట్ చెయ్యకురా, నేను చెప్పేది 1% కూడా నీకు ఎక్కదని నాకు బాగా తెలుసు. నెక్స్ట్ వీక్ నుంచి నీకు సుశీల్తోనే షోరా. సుశీల్తోనా? అమ్మాయ షో బాగుందంటేనే కోప్పడుతుందే. నువ్వు అవుట్రా. మాటరాని మౌనం. హే రాజీ, టేబుల్ టెన్నిస్ ఆడదామా? ఓకే, అప్పుడు టేబుల్ టెన్నిస్ స్పూన్తోనే ఆడుకుందాం, సమ్మగా ఉంటుంది. రా రాజీ. దొరికిపోయింది దొరికిపోయింది. కాదు కాదు, ఇది వేరే మ్యాటర్, నేను తర్వాత చెప్తాను. సుశీలనా? మంచమ్మాయిరా. అయితే కరెక్ట్గా నేను వచ్చే టైంకే షెడ్యూల్ ఎందుకు చేస్తుందిరా? షెడ్యూనా? ఏదైనా చూడకూడని చూస్తేనే టక్కున షెడ్యూల్ చేస్తారు. అది నువ్వేలా చూసావురా. అందరి పాస్వర్డ్స్ తెలుసా మావా? అమ్మాయిలవి మాత్రం. ఏ టైంలో చూసావు? 4:27 40 సెకండ్లు. చూసేసిందిరా. నాకు తెలిసి సుశీలకు 6 ఏళ్ళుగా పెళ్లి కొడుకుని వెతుకుతున్నారు, ఒక్కటి సెట్ అవ్వలేదు. ఎక్కడున్నావురా? అయ్యే ఆన్ ది వేరా. ఇది ఎంతసేపు చెప్తావు? ట్రాఫిక్ ఎక్కువగా ఉంది కావ్య. అది ఎంతసేపు చెప్తావు? రాజ్ నంబరు తీకు. వస్తున్నాను. తొందరగా పెట్టే. పోరా, నీకేది ఓవర్గా అనిపించట్లా? గంట సేపటి నుంచా ఏం ఆడుకుంటున్నావా? నాకెందుకో అదోలా ఉందిరా. నీకే కాదురా, నాకు కూడా అలాగే ఉంది. ఫోటో చూశాను, కావ్య కంటే కావ్య వాళ్ళ నాన్న సూపర్. అమ్మాయి అక్కని అమ్మని సైడ్ కొట్టిన వాళ్ళని చూశాను, దాని బాబుని సైడ్ కొట్టిన వాళ్ళని చూడలేదురా. మరి నువ్వేగా అదోలా ఉందన్నావు. రే, నేను చెప్పింది అర్థంతో కాదురా, ఇబ్బందిగా ఉంది అంటున్నా. ఏ ఇప్పుడు మనం అక్కడికి వెళ్తామా?
కావ్య అయితేనే రాజ్యం చెప్తుంది. చూడు అక్కడే ఇబ్బంది స్టార్ట్. తర్వాత నేనెవరు, మా నాన్నెవరు, మా అమ్మెవరు అన్నీ చెప్పాలి. అడిగితే చెప్పు. ఏం చెప్పమంటావురా? మా నాన్న కూలి పనిచేస్తున్నారనా, నా తమ్ముడు ఫెయిలే డ్రైవర్ పనిచేస్తున్నాడనా, మా ఇంట్లో చెప్పుకునేందుకు ఎవరు లేరా? వాళ్ళ ఇంట్లో అందరూ వెల్ సెటిల్డ్, మన గురించి కనుక ఎంక్వైరీ చేశారా అనుకో, ఏ తండ్రి మనలాంటి పిల్లనివ్వడరా. ఎంక్వైరీ చేయకపోయినా నీలాంటి పిల్లని ఇవ్వరనుకో, మరలా పెళ్లి చేసుకుంటే చెప్పు. రిజిస్టర్ మ్యారేజ్ పోలీస్ స్టేషన్లో. దొంగ దెబ్బ తీయాలంట. సారీ కావ్య, నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి మచిలీపట్నం. సరే నానా, ఏమైందో తెలీదు, ఫోన్ కూడా బ్యాటరీ లో అని చెప్పాడు. నో ఇష్యూస్, నెక్స్ట్ టైం కలుద్దాం, టైం అయింది. లవంగీస్ నాలుగు రకాలు. ఫస్ట్ విండోస్, ఎక్కడైనా ఉంటుంది, ఎవరైనా యూజ్ చేయొచ్చు. రెండోది ఆండ్రాయిడ్, కొంచెం లేటెస్ట్ బట్ ఈజీగా యూజ్ చేయొచ్చు, ఎప్పుడు చూసినా ఫోన్తోనే ఉంటుంది. మూడోది రగిలిపోతున్నాను, పగిలిపోతా నీకు. ఇలా ప్రాసలో మాట్లాడడం కాదు, చేయాల్సిందంతా చేసేసి ఇప్పుడు. నేను చేసింది తప్పు కదా? పెళ్లికి పులి వేషం వేసినా కూడా అది పాలే తాగుతుంది, దాన్ని బుద్ధి మారదుగా. అచ్చిచ్చో, కావ్య ఎంట్రీ ఇచ్చేసిందే, ఇప్పుడు ఏం జరుగుతుంది అంట. మెంటలోళ్ళ మగ్గు కోసం కొట్టుకుంటున్నారు. ప్లీజ్ కావ్య. వదులు, నీ గురించి మా నాన్నకి ఎంత గొప్పగా చెప్పానో తెలుసా? యు లెట్ మీ డౌన్ కంప్లీట్లీ. ఏ రాజ్, నేను నచ్చలేదా? సారీ కావ్య, నిజంగానే రీచ్ అవ్వలేకపోయాను. నేను అబద్ధం చెప్పట్లేదు. నువ్వు అబద్ధం చెప్పట్లేదు రాజ్, కానీ నిజాన్ని కూడా నువ్వు చెప్పలేవు. Do you even know how much I love you? ఒకే ఒక సెకండ్లో అన్ని నాశనం చేసావు కదా. సారీ కావ్య. రే, అలా గొడవ అయిందా లేదా? రాజు, గొడవ అన్నా ఎప్పుడు అవుతుంది అనే షోల్డర్ అడుగుతున్నాడు. ఇలారా, నిన్ను ఓపెన్ ప్లేస్లో కన్నారా? ఇంట్లో అడిగి చెప్పమంట. సూపర్ కిస్. కవ్య, నేను చెప్పేది విను ప్లీజ్. ఏయ్.